15 రోజుల నుంచి కూడా నందిగామ తెలుగుదేశం పార్టీ ఈ విగ్రహాల తొలగింపు మీద ఏదైతే ఎజెండా ముందు నుంచి కూడా చెప్తుందో అదే ఎజెండా ఈ రోజు కూడా చెప్తున్నామండి విగ్రహాల తొలగింపుకి మేము వ్యతిరేకం కాదు రోడ్ల విస్తీర్ణానికి మేము వ్యతిరేకం కాదు కానీ విగ్రహాల తొలగింపు జరిగితే అది ఫస్ట్ మీ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహంతోనే మొదలు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా అభివృద్ధిని మీతోనే స్టార్ట్ చేయండి నేను చాలా ఆహ్వానిస్తా అంతేగాని ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సెపరేట్ పెట్టి మహానుభావులు అంబేద్కర్ గారు పూలే గారు జగజీవన్ రావు గారు అదేదో జాషువా గారు వీళ్ళందరినీ ఒక లైన్లో పెడతారంట అంటే నిన్న మీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారండి మా విగ్రహాల గురించి మా విగ్రహాలు బూజుబట్టు ఉన్నాయని చీకట్లో ఉన్నాయని మా విగ్రహాల సంగతి మీకెందుకండి మేము అడిగామా మీ దగ్గరికి వచ్చి అడిగాము అభివృద్ధి చేయమని మీ భిక్ష మాకు అక్కర్లేదండి మీకు దండం పెట్టి చెప్తున్నాం ఒకవేళ మీరు మా విగ్రహాలు బాగు చేయాలనుకుంటే మాకు అక్కర్లా ఆ డబ్బుతో మీరు ఒక రోడ్ వేయండి డ్రైన్ వేయండి చాలా సంతోషపడతాం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం మేమే మీ దగ్గరకు వచ్చి మేము అడగలేదే విగ్రహాలు బాగు చేయమని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం మేము 5 సంవత్సరాలు విగ్రహాల కంటే రోడ్లకి డ్రైన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం ప్రజల సౌకర్యాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాం అంతేగాని మేము గనుక తలుచుకుంటే బంగారం పోత పూసే వాళ్ళమేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడు ఎవరు అదుపులో ఉంచుకోండి అదే విధంగా నిన్న కొంతమంది అంటున్నారు చీకట్లో ఉన్నాయంట గాంధీ సెంటర్ చీకట అంటే ఇది వెలుగ మీరు ఇచ్చే వెలుగు ఇదేనా రోడ్డు మధ్యలో ఉన్న విగ్రహాలు తీసుకొచ్చి మూలను పెట్టి అది చీకట అంటారా మీరు అదేవిధంగా ఘాట్లకి మేమేదో కోట్లాది రూపాయలు పెట్టామంటున్నారు పైసా పైసా కూడబెట్టి ప్రైవేట్ ధనాన్ని మేము పెట్టుకున్నామండి మా సొంత డబ్బులు పెట్టుకున్నాం మేము ఏ రోజు మున్సిపాలిటీ నిధులు తీసుకోలేదే ప్రతి విగ్రహాన్ని మేము మా సొంత డబ్బులతో పెట్టుకున్నాం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అదేవిధంగా కొంతమంది అంటున్నారు సౌమ్య సౌమ్య ఏంటి కనీస గౌరవం ఇవ్వలేరా మీరు అది అక్కడే మీకు తెలిసిపోతుంది మీ సంస్కృతి మా సంస్కృతి తేడా నోటికి ఏది బట్టి అది మాట్లాడటం ఉమా సౌమ్య మీకు ప్రతిసారి మేము మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం అదే మర్యాద మేము కూడా కోరుకుంటున్నాం ఇవ్వాలంటే అది మీ వేళ మీ విచక్షణ అది మీ సాంప్రదాయం ఏమో అది అదే ప్రతిసారి మేము డిమాండ్ చేసినట్లే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించిన తర్వాతే మా విగ్రహాన్ని టచ్ చేయండి లేదా కాదు కూడదు మీ అధికార మతంతో మీ పోలీస్ యంత్రాంగంతో కదిలిస్తే అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు మళ్ళీ మాకు అధికారం వస్తుంది మా విగ్రహాలకు ఏదైతే గతి పట్టించారో ఫస్ట్ మీ విగ్రహానికి అదే గతి పట్టిస్తాం.